అయితే ముఖ్యంగా నెల్లూరు నగరానికి గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి రైతాంగానికి కూడా ఇబ్బంది లేకుండా పెన్నా బ్యారేజ్ 12 సంవత్సరాల నుంచి కట్టకుండా ఆపేసిన పెన్నా బ్యారేజ్ కూడా దాన్ని క్యాన్సిల్ చేసి రేపు మండి నుంచి రీటెండర్కి వెళ్తా ఉన్నాం. దాన్ని కూడా రేపు అక్టోబర్ కల్లా కూడా కంప్లీట్ చేసే ప్రాసెస్ను కూడా పెన్నా బ్యారేజ్ని దాదాపు ఇంకో 100 కోట్లతో, అలాగే రిటైనింగ్ వాల్ను ఒక 100 కోట్లతో, ఈ మైపాడి గేటుకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఈ డ్రైన్ కూడా ఇంకో 100 కోట్లు కూడా తొందరలో కూడా దాన్ని కూడా రెడీ చేస్తాం. అంటే మేము వచ్చిన మొదటి సంవత్సరమే చాలామంది చాలా చెప్తున్నారు గత 5 సంవత్సరాల్లో మేము ఏదో చించాం కొడుచాం అభివృద్ధి చేసాం, కానీ లాస్ట్ ఎన్నికలప్పుడు అభివృద్ధి చేసిన ప్రభుత్వం కూడా ఈరోజు మొట్టమొదటి సంవత్సరమే దాదాపు నెల్లూరు నగరానికి సంబంధించి 400 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు ప్రారంభిస్తున్నాము. అన్నీ కూడా వివిధ స్థాయిలో ఈ కరోనా లేకపోయింటే ఇప్పటికి అన్నిటికీ కూడా శంకుస్థాపన చేసి పని అయి ఉండేది. దాదాపు 400 కోట్ల రూపాయలతో నెల్లూరు నగరంలో చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా దాదాపు 10,000కి ఒక నియోజకవర్గం, అంటే నెల్లూరు నగరానికి మొత్తానికి తీసుకుంటే, రూరల్ సిటీ తీసుకుంటే 20,000 కుటుంబాలకి 9 అంకణాల స్థలంతో కట్టిన ఇల్లు 5 సంవత్సరాలు ఇవ్వబోతున్నాం. స్థలానికి సంబంధించి రేపు రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు కోసం ఇస్తున్నాం. అలాగే గతంలో మీరు టిస్కో చెప్పిన ఏదైతే 3 లక్షల రూపాయలు అని చెప్పి 300 రూపాయలు చదరపడికలకు ఏదైతే చేశారో దానికి సంబంధించి కూడా 30,000 కుటుంబాలకి 3 లక్షల్ని మాఫీ చేసి ఉచితంగా ఇస్తాం. 30,000 కుటుంబాలకి 3 లక్షల్ని మాఫీ చేస్తాము. ఇదే కాకుండా గతంలో ఏదైతే ఇళ్ల స్థలాలకి గవర్నమెంట్ పట్టా ఇచ్చారు దానికి పన్ను వేసుకునే పరిస్థితి లేదు, లోన్కి వెళ్ళాలంటే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఎన్టీఆర్ నగర్ కానీ మన్సూర్ నగర్ కానీ జనార్దన్ రెడ్డి కాలనీ గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఏదైతే ఇప్పుడు మనం ఇస్తున్న రిజిస్ట్రేషన్ పట్టా విధంగా వాళ్ళకి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం అవి కూడా ఒక ఉదాహరణకి నెల్లూరు కార్పొరేషన్ ఒక 30-35 వేలు ఉన్నాయి, అవి కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. రైల్వే సంబంధించిన ఇల్లు కూడా వాళ్ళు పూర్తిగా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి తీసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా పేదలను ఆదుకుంటూ నగరానికి సంబంధించి క్రమబద్ధీకరణంగా ఎక్కడా కూడా రోడ్లను పాలు చేయకుండా తీసేసి రోడ్లు వేయకుండా వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి చేర్పించిన తర్వాతే ఏ ఇల్లైనా తొలగించినట్టుగా చేసే కార్యక్రమం చేస్తారు.